విజయనగరం జిల్లా మెంటాడ మండలం పేదమేడపల్లి గ్రామంలో ఎంపీటీసీ రెడ్డి ఎర్రనాయుడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గ్రామంలో జరిగిన ఉప ముఖ్యమంత్రి రాజన్న ద్వారా ట్యాబుల్ పంపిణీ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులను పిలవకుండా అవమానపరిచారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. నమస్కారం అండి. మాది మెంటాడ మండలం పెదమేడపల్లి గ్రామం. పెదమేడపల్లి గ్రామానికి నేను ఎంపీటీ సభ్యుడిని. నా పేరు రెడ్డి ఎర్రనాయుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 8th క్లాస్ విద్యార్థినులకు ట్యాబుల్ పంపిణీ అనేది గౌరవ డిప్యూటీ సీఎం గారు మరియు గిరిజన శాఖ మంత్రి శ్రీ రాజన్నదర్ గారు సమక్షంలో ట్యాబుల్ పంపిణీ అనేది ఏపీ మోడల్ స్కూల్ పెదమేడపల్లిలో జరిగింది. ఈ కార్యక్రమానికి నన్ను పిలవకుండానే మా గ్రామ సెక్రటరీ గారు కావచ్చు, ప్రిన్సిపల్ గారు కావచ్చు, ఎవరు కూడా నన్ను మమ్మల్ని ఆహ్వానించకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎన్ని కాబడినటువంటి ప్రజాప్రతినిధులను గౌరవించడం అన్నది అది ఒక మంచి ఆచారం, సంస్కారం కూడాను. మరి అలాంటిది ఈరోజు గౌరవ ముఖ్య డిప్యూటీ సీఎం గారి సమక్షంలోనే ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది, మమ్మల్ని అవమానించడానికి మేము ఎంతో బాధపడుతున్నాం. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా అధికారులు, ప్రభుత్వ పెద్దలు కూడా ఇలాంటి విషయాన్ని పరిగణలో తీసుకొని ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా ఎన్ని కాబడిన ప్రజాప్రతినిధులు వారు ఏ పార్టీ వారు కావచ్చు, ఎన్ని కాబడిన ప్రజాప్రతినిధులని గౌరవించడం అనేది ఒక మంచి పద్ధతి అని అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి. సార్ నమస్తే అండి. మెంటాడ మండలం జక్కు గ్రామస్తులైన మోడల్ స్కూల్ చైర్మన్ గారికి చైర్మన్గా నేను ఏంటంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఈ మీడియా ప్రెస్ మీట్ పెట్టడం కారణం నాకు మన డిప్యూటీ సీఎం గారు రాజేంద్ర గారు మన మోడల్ స్కూల్గా నాకు ఒక చైర్మన్గా నాకు ప్రిన్సిపల్ సార్ నాకు చెప్పాలి. దానికి నాకు ఈరోజు 9 గంటల వరకు కూడా నాకు చెప్పలేదు. అలాగని గ్రామస్తులు గ్రామంలో మన మేడపల్లి గ్రామంలో మన సర్పంచ్ గారు కానివ్వండి, లేదంటే మన ఎంపీటీసీ ఎర్రనాయుడు గారికి కానివ్వండి, గ్రామస్తులు కూడా ఎవరిని కాకపోవడం నాకు చాలా బాధ అనిపించింది. అలాగే స్కూల్లో కూడాను నేను ప్రతి ఒక్క విషయం కూడా స్కూల్ చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ పిల్లల విషయం కానీ లేదంటే పిల్లల తాలూకా పేరెంట్స్ తల్లిదండ్రుల విషయంలో కానీ లేదంటే బస్సు విషయంలో ప్రతిది కూడా నేను స్కూల్కి చాలా సహకారం అందిస్తాను. అయినా సరే మరి ఆయన ఏంటో నాకు అర్థం కాని పరిస్థితుల్లోనూ నాకు ఈరోజు పూర్తిగా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాకపోతే నిన్న మాత్రం ఒక ఆయన తోటి ఒక ప్రిన్సిపాల్ కాకుండా వేరే మేషర్తో చెప్పాను అని ఆయన అబద్ధం కూడా ఆడారు, అది కూడా కరెక్ట్ కాదు. దాని గురించి నేను ప్రచారం